నెల్లూరు జిల్లా వరికుంటపాడు బస్టాండ్ సెంటర్లో సర్పంచ్ కొండిపోగు దిలీప్ కుమార్ ఆటో యూనియన్ల సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ బాలమహేంద్ర నాయక్ చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. తొలి రోజుగా చల్లటి మజ్జిగను అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిదన్నారు. ప్రయాణికులకు ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా ఇలాంటి మంచి పనులు చేయడం సంతోషకరమన్నారు. అలాగే వరికుంటపాడు సర్పంచ్ కొండిపోగు దిలీప్ కుమార్ సచివాలయం ఉద్యోగస్తులతో కలిసిమెలిసి మంచి మంచి కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రయాణికుల కోసం తాటాకులతో పందిళ్లను ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ల సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది ఆటో యూనియన్లు పాల్గొన్నారు. సర్పంచ్ గారు ఈ సచివాలయం అధికారులతో వారితో సమన్వయం చేసుకుంటూ చాలా అభివృద్ధి పనులు మంచి పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ దాంట్లో భాగంగా ఈ పూర్తిగా ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఇలాంటి మంచి పనులు ఎన్నో చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి, అదేవిధంగా దీంట్లో ఈసారి ఆటో యూనియన్ కూడా దీంట్లో పాలు పంచుకోవడము, వారు కూడా సామాజిక బాధ్యతగా ఉండడము, ఈ గ్రామ పెద్ద మనుషులు కూడా దీంట్లో చేయితో అందించడము, ఇదంతా మంచి శుభపరిణామము. ఇదే విధంగా అందరూ కలిసి అవి అభివృద్ధి చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మనసాక్షిగా కోరుకుంటున్నాను. అందరికీ నేను మీ సర్పంచ్ దిలీప్ కుమార్ని ఈరోజు ఆటో యూనియన్ మరియు గ్రామ పంచాయతీ మా యొక్క సహకారంతో ఈ ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా, అదేవిధంగా ముఖ్యంగా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఇక్కడ ఆటో స్టాండ్ అనేది ఉంది, కానీ ఎండ తీవ్రతలో ఎక్కడెక్కడ నిలబడి ప్రయాణం ఇబ్బందిగా ఉందని గుర్తించిన తర్వాత వెంటనే ఈ యొక్క మా కడుపుతో ఈ యొక్క వేయడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ చలివేదన పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడున్న గ్రామ ప్రజలు, బయట నుంచి వచ్చిన గ్రామ ప్రజలు కూడా ఇక్కడ తలదోచుకోవడానికి స్థలం లేదు, ఒకవేళ బస్సు వచ్చేది కూడా తెలియకుండా ఉండడం అనేది పెద్ద మిస్టేక్ గా ఉంది. కాబట్టి ఈ మాకు ఆటో స్టాండ్లో ఉన్నటువంటి సహకారంతో పూర్తి తీసుకుని వారి ఎంతకు నిర్మించారు. సో దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ చలివేదనను సద్వినియోగం చేసుకోవాల్సింది. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిళ్ళలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.